गुरुभ्यं नमः पञ्चानन तनुध्वतान् पञ्चाक्षर मार्गवान् पञ्चसूत्रकृतो वन्दे पञ्चाचार्यं जगद्गुरुं अनुरागानन्द युक्ताय शिष्यवात्सल्यमूर्तये चन्द्रशेखर शिवाचार्यं सद्गुरुं प्रणमाम्यहं गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः गुरवे सर्वलोकानां विषये भवरोगिणः निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः सम्पूर्ण अनुग्रह प्रसन्नता कटाक्ष सिद्ध्यर्थं श्री वरसिद्धि विनायक स्वामी पूजां अहं करिष्ये निवेदयिष्ये स्वामिने नमो नमः ये आनंद कपूर मंगल निराजनं दर्शयामि निराजनान्तरं शुद्धं ఎస్ పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఒక్కొక్క గణ నాయకుడు నిమజ్జనాలకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే కొన్ని గణేషులు నిమజ్జనానికి వెళ్ళగా బీరంగూడ వ్యాప్తంగా ఉన్న మరికొంతమంది గణేషులు రేపు నిమజ్జనానికి సిద్ధమవుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం బీరంగూడ ప్రాంతంలో ఉన్నాం. బీరంగూడలో బీజేపీ సీనియర్ నాయకులు ఆదిల్లి రవీందర్ ఆధ్వర్యంలో సుమారు 50 సంవత్సరాలుగా ఇక్కడ గణేష్ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. భ్రమరాంబ సహిత శంభులింగేశ్వర ఆలయం వద్ద గణేశుడి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అయితే ఈరోజు ఆదిల్లి రవీందర్ గారి జన్మదిన వేడుకలు కూడా అంగరంగ వైభవంగా సాగాయి. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మీకు జన్మదిన శుభాకాంక్షలు. పెద్ద ఎత్తున ఉదయం నుంచి అభిమానులు తరలి వస్తూ ఉన్నారు. పార్టీలకు అతీతంగా నాయకులు వచ్చి మీకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఏం చెప్తారు? ముఖ్యంగా జన్మదినం సందర్భంగా ఈరోజు పొద్దున్న మార్నింగ్ 9:30 నుండి కూడా రాత్రి 12:30 నుంచి ఫోన్ల ద్వారా మెసేజ్ల ద్వారా జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. మరి ఈరోజు మార్నింగ్ 9:30-10 o'clock నుండి ఈ వేదిక వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్ద మరి ఒక బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రజలు సానుభూతి పరులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇచ్చేసి మరి ఈ యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలిపి వాళ్ళు ఆశీర్వదించడం జరిగింది. ముఖ్యంగా బీజేపీ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ గారితో సహా మరి రాష్ట్ర నాయకులు సతీష్ గౌడ్ గారు అలాగే అనేక మండలాల నుంచి కూడా నాయకులు వచ్చేసి మనం ఆశ్రయించడమే కాకుండా మా గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున మహిళా సోదరులు అన్ని అనేక కుల సంఘాల నాయకులు వివిధ కాలనీల నాయకులు వచ్చేసి పొద్దున్న నుండి కూడా పెద్ద ఎత్తున యొక్క నన్ను ఆశీర్వదించి మరి ముందుకెళ్లాల్సిందిగా వాళ్ళంతా కూడా ఆశీర్వించడం జరిగింది. వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, ఎందుకంటే ఈరోజు ఒక ఉత్సాహంతో ముందుకెళ్తున్న తరుణంలో మరి వెన్ను తట్టి అనేక సందర్భాల్లో ఒక మంచితనాన్ని గుర్తించి ఈ మంచితనానికి ప్రతిరూపంగా ఈరోజు వచ్చి నన్ను ఆశీర్వదించి ఒక వెన్ను తట్టి మేమున్నాం, మేబడి ముందుకెళ్ళండి, మంచి కార్యక్రమాలకు మేము చేయూతను అందిస్తాం, మంచి కార్యక్రమాలకు మేము ఏంబడి ఉంటామని చెప్పేసి ఈరోజు చెప్పడం నిజంగా ఈరోజు పుట్టినరోజు హైలైట్గా పుట్టినరోజు సందర్భంగా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు ప్రజలు. వెన్నంటి ఉన్నందుకు వారికి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే భ్రమరాంబ సహిత శంభులింగేశ్వర ఆలయంలో మీ నాన్నగారు సంకల్పం తీసుకొని సుమారు 50 ఏళ్ళుగా ఆ ఉత్సవాలు ఇప్పటికీ కొనసాగుతూ వస్తున్నాయి. మీ నాన్నగారి మరణానంతరం కూడా అది మీరు కొనసాగిస్తూ ఉన్నారు. అక్కడ విగ్రహం పెట్టారు, అదేవిధంగా ఇక్కడ హనుమాన్ టెంపుల్లో కూడా గణేష్ ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ఏడు ఎట్లా జరిగినాయి? ఇప్పటికీ 10 రోజులు గణేషుడి పూజలు అందుకున్నాడు, రేపు నిమజ్జనానికి సిద్ధమవబోతున్నాడు. ఎట్లా జరిగినాయి పూజలు? రేపు కార్యక్రమం ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా ఈ యొక్క 50 సంవత్సరాలుగా ఈ హనుమాన్ మందిరంలో ఈ మేము 50 సంవత్సరాలుగా అనేది గతంలో ఈ యొక్క హనుమాన్ మందిరంలో ఈ ప్రాంతంలో మరి వినాయకుడు ప్రతిష్ఠించాలని గ్రామస్తులకు ఆలోచించినప్పుడు ఊరి మధ్యన ఈ యొక్క హనుమాన్ దేవాలయంలో ప్రతిష్ఠించాలన్నప్పుడు మా నాన్నగారు మరి కొంతమంది పెద్దలు గ్రామ ప్రముఖులు ముందుకు వచ్చేసి ఆ రోజు 50 సంవత్సరాల కింద ఈ యొక్క బీరంగూడ హనుమాన్ మందిరంలో ఈ యొక్క వినాయక ఉత్సవాలు స్టార్ట్ చేయడం జరిగింది. చాలా చిన్నగా ఒకసారి గుర్తొస్తుంటాయి, కొన్ని గుర్తొస్తుంటాయి. మా నాన్న ఆ రోజు వెళ్ళి రాజదూత్ బండి ఉండే మా నాన్నకు రాజదూత్ బండి మీద వినాయకుడిని తెచ్చిండు. ఆ రోజు స్టార్ట్ చేసేటప్పుడు అనుకోకుండా ఇక్కడ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు అయితే వెళ్ళి
రాజదూత్ బండి మీద చిన్న వినాయకుడు ఇచ్చి ఆ రోజు వినాయకుని ఇక్కడ హనుమాన్ మందిరంలో ప్రతిష్ఠించడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా పెద్ద ఎత్తున ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా వినాయకోత్సవాలు ఎక్కడ కూడా 50 సంవత్సరాలుగా ఏ రోజు కూడా ఒక్క సంవత్సరం కూడా అక్కడ హనుమాన్ మందిరంలో వినాయకుడు లేదు అనే సమస్య లేకుండా ప్రతి సంవత్సరం కూడా భగవంతుని ఆశీర్వాదంతో బాగా జరుపుతున్నాయి. నిజంగా కూడా ఈ ప్రాంత ప్రజలకు మాకు వీరంగూడ గ్రామ ప్రజలకు కూడా ఒక విలువెల్పుగా ఈ యొక్క హనుమాన్ మందిరం ఉంది. ఈ యొక్క హనుమాన్ మందిరంలో మరి ప్రజలు పెద్ద ఎత్తున వారం 9 రోజులుగా కూడా మా గ్రామస్తులు ప్రతి ఒక్కరు రోజు వచ్చి ఇక్కడ పూజలు చేసుకుంటారు. ఈ మధ్యకాలంలో మా నాన్న సంకల్పంతో శంభులింగేశ్వరాలయంలో గత 3 సంవత్సరాలుగా కూడా అక్కడ వినాయకుని ప్రతిష్ఠించాలని ఆలోచిస్తుంది. అక్కడ కూడా వినాయక ఉత్సవాలు ప్రారంభించడం, అక్కడ కూడా కాలనీ ప్రజలు కానీ గ్రామ ప్రజలు కూడా ప్రతిరోజు పూజలు చేయించడం, మరి పెద్ద ఎత్తున అక్కడ కార్యక్రమాలు పాల్గొనడం, అలాగే ఈ యొక్క అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున మీరంతా కూడా చూసి ఇప్పటిదాకా ఈ యొక్క ఇక్కడ మేము అడ్వర్టైజ్మెంట్లు కానీ ఎక్కడ కానీ చేసుకోం, కేవలం ప్రజలకు తెలుస్తుంది. ఇక్కడ మా గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క హనుమాన్ మందిరం వద్ద ఈరోజు అన్నదాన వినాయకుని యొక్క అన్నదానం కార్యక్రమం ఉంటుంది. మా ఇంటి మా కుటుంబ సభ్యుల ఏదైతే ఫంక్షన్ ఉంటుందో ఆ విధంగా వెళ్తామో, మేము ఖచ్చితంగా భోజనం చేసుకుంటాం, అక్కడ సోమవారి ప్రసాదం తీసుకుంటామనే ఉద్దేశంతో మా పాత గ్రామస్తులు ముఖ్యంగా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సోమవారి ప్రసాదం తీసుకుంటాం. ప్రతి ఇంటి నుండి కుటుంబ సభ్యులు మనం ఏదైతే ఫంక్షన్కి ఏదైతే కుటుంబంతో వెళ్తామో ఆ విధంగా మా పాత గ్రామస్తులంతా కూడా మా ప్రేమపూర్వకంగా వచ్చేసి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని స్వామివారి ప్రసాదాన్ని మహాప్రసాదంగా భావించి ఆ దేవుడి యొక్క ప్రసాదాన్ని అందరూ కూడా తీసుకుంటారు. అది చాలా సంతోషించే ఒక విషయం. అక్కడ శివాలయం దగ్గర 3 సంవత్సరాలుగా గణేష్ నవరాత్రి వేడుకలు జరుపుతూ ఉన్నారు. ఇక్కడ హనుమాన్ టెంపుల్లో కూడా సుమారు 50 సంవత్సరాల నుంచి జరుపుతున్నామని చెప్తున్నారు. ఇందాక భోజనాలు మొదలయ్యే సమయానికి ఉదయం నుంచి వర్షం పడుతుంది, జనాలు ఏమొస్తారు అని నేను అనుకున్నాను, కానీ పెద్ద ఎత్తున జనాలు తరలి వచ్చారు. వాళ్ళకు కూడా ఇబ్బంది తలెత్తకుండా మీరు టెంట్లు గింట్లు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ప్రసాదం అందేలాగా చూశారు. స్థానికుల సహకారం ఎంతవరకు ఉంటుంది ఆదిలి రవీందర్కి అంటే ఏం చెప్తారు? 100% ఉంటుందండి స్థానికుల సహకారం. ఇప్పుడు మీరు ఇప్పటిదాకా మీరు భోజనాలు పెట్టేటప్పుడు చూసి కూడా మీరు మా భోజనాలు పెట్టేటప్పుడు మా ముదరాజ్ బస్తీ ఇక్కడ పక్కన ముదరాజ్ బస్తీ మాకు ఇక్కడ మా సోదరులు ఉంటారు, ఎస్సీ సోదరులు ఉంటారు, వాళ్ళంతా కూడా వచ్చి వాళ్ళు సేవ చేయడమే కాకుండా వడ్డించారు, ఇప్పటిదాకా వడ్డించారు అందరూ కూడా ముదరాజ్ బస్తీ మా నాయకులు మా పక్కన ఉండే వాళ్ళు ఇక్కడ బస్తీ వాళ్ళు కూడా వచ్చేసి వాళ్ళందరూ కూడా దాని చని కూడా చాలా జనాలు ఎక్కువైపోతారు, ఇబ్బంది వర్షం వస్తుంది ఇబ్బంది అయితే అనుకున్నాము. కానీ విచిత్రం ఏంటంటే ఇప్పటిదాకా అదే డిస్కస్ చేసినాం, 50 సంవత్సరాలుగా ఇక్కడ వినాయకుని ప్రతిష్ఠించే ఒకరోజు ముందు ఏదైతే నిమజ్జనానికి ముందు ఒకరోజు అన్నదానం పెద్ద ఎత్తున ఉంటుందో ఈ ఒక్కోసారి ఇట్లా వర్షం వస్తూ ఉంటుంది పొద్దు నుంచి కూడా. మాకు ఎప్పుడు కూడా వంటలకు మాకు ఇబ్బంది కాలేదు, ఆ వంట చేసే టైంకు ఏమి ఇబ్బంది కాకుండా ఉంటుంది. జస్ట్ వర్షము అన్నం స్టార్ట్ అయ్యే ముందు భోజనం స్టార్ట్ అయ్యే ముందు వచ్చినా కానీ కొద్దిసేపు ఉండి వెళ్ళిపోతుంది. ఈ 50 సంవత్సరాలు ఎప్పుడు కాలేదు, కానీ ఈరోజు మాకు పొద్దున బాగా ఇబ్బంది అనిపించింది. అసలు ఎట్లయితే అనుకో భగవంతుడు అయితే అసలు ఆయన నేర్పించుకోవడం ఈ షెడ్ నేను నేర్పించుకోవాలనుకోలేను, నేను ఎందుకు లే కాడకుంటే అని చెప్పేసి ఏదో చూద్దాం బాగా కారు డ్యామేజ్ అవుతుందని చెప్పేసి ఈ షెడ్ వేయించుకున్నాం మేము. ఇలా మార్నింగ్ బాగా ఇబ్బంది అయింది ఈ షెడ్ ఉన్నది నాయన ఇక్కడే ఇక్కడ చేయని భగవంతుడు ఆశించింది అనిపిస్తుంది నాకైతే. ఎప్పుడు కూడా అక్కడ ఉండే చేస్తాం మేము, కానీ ఈరోజు ఈ షెడ్ ఉన్నందుకు మరి అక్కడ అంత వర్షం వచ్చిందేమో, ఆ వర్షం ఉన్నందుకు ఇక్కడ తయారు చేసాం. ఇక్కడనే గ్రామస్తుల సహకారంతో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అందరు సహకారం ముద్రాజ్ బస్తి కానీ ఇక్కడ మా ఎస్సీ సోదరులు కానీ అందరు కూడా దళిత సోదరులు కూడా వచ్చేసి మా దగ్గర అందరు కూడా కూర్చొని అందరు కూడా వడ్డించి వాళ్ళు కూడా భోజనం చేసుకొని వెళ్ళిపోతారు. అందరు సహకారంతోనే ఈ విధంగా నడుస్తుంది. ఇవన్నీ దైవ కార్యక్రమాలన్నింటినీ సరే ముందుకు రావడం ఒక ఎత్తు, కానీ ఎవరు సంద సహకారం అంటే ఏదైనా సక్సెస్ అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, ఏ ఒక్కడు ఏ చేయలేడు ఖచ్చితంగా, ఇది షూరిది. ఏ ఒక్కడు ఎందుకు ఎన్ని కోట్లు ఆస్తున్నా ఒక్కంతో ఏది కాదు, ప్రజల సహకారం అవసరం. కాకపోతే ముందుకుండి నడిపిస్తాం అంతే తప్పించి ఖచ్చితంగా ప్రజల సహకారం ఉండవలసిందే, ప్రజల ప్రేమాభిమానులు ఉండవలసిందే, ప్రజల ఆశీర్వాదాలు ఉండవలసిందే. ప్రజల ఆశీర్వాదము భగవంతుల ఆశీర్వాదం ఉంటే ఈ కార్యక్రమాలు ఇంత పెద్ద ప్రదర్శన వారిని వర్షపోతుంది. మాకు ఎక్కడ కూడా ఇబ్బంది కాలే ఎక్కడ కూడా. ఈరోజు పొద్దున మార్నింగ్ మా ఒక జన్మదిన సందర్భంగా మరి ఇక్కడ హనుమాన్ మందిరానికి వెళ్ళినా, నేను అక్కడ స్వామివారి దగ్గరికి వెళ్ళిన గోమాతను దర్శించుకున్నా, నేను పొద్దున వర్షం పడుతుంది. మేము అసలు యాక్చువల్గా ఈ యొక్క ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే టైంకు వర్షం బంద్ అయింది, అంతమంది పడ్డది ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే టైంకి వర్షం బంద్ అయింది, ప్రోగ్రామ్ అయిపోయినాక వర్షం స్టార్ట్ అయింది. మళ్ళీ ఏం ఇబ్బంది కాలేదు అంటే నేను ఒకటే భగవంతుని నమ్ముకుంటే భగవంతు మనం మంచి పని చేసి ప్రజల్లో ఒక మంచి పేరుంటే దేవుడు పైగా చూస్తుంటాడు అని చేస్తాడు. కానీ ప్రజలు వాడిని పలానా రవీంద్ర రా లేకుంటే పలానా ఇల్లయ్య మల్లయ్య పేరు చెప్తే వాడా అనుకుంటే కథ అంతే, అతన దండం పెట్టాలంటే అది ఆశీర్వాదం, అది మంచి అవుతుంది. ఆ ఆశీర్వాదము ఎవడైతే ప్రజల్లో ఆ మంచి పేరు ఉంటుందో ఆశీర్వాదం ఉంటుందో ఖచ్చితంగా ఏ పని చేసినా ఎటువంటి ఆటంకాలు జరిగాయి అది నా అనుభవంతో చెప్తున్నా, ఖచ్చితంగా అంత సక్సెస్ అవుతాం. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు మీరు సొంతంగా, అదేవిధంగా గుళ్ళు గోపురాలకు సంబంధించి నియోజకవర్గ వ్యాప్తంగా ఎవరన్నా వస్తే వాళ్ళకి చందాలు ఇస్తూ ఉన్నారు, మీకు అయినంత వరకు మీరు సాయం చేస్తూ ఉన్నారు. కానీ మేము కూడా కొన్ని మండపాల దగ్గరికి వెళ్ళాము. వినాయకుడి మండపాల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా ఉత్సాహంగా యువకులు గణేషుని పెట్టారు, కానీ అక్కడ ధూపదీపం లేని పరిస్థితులు కూడా మేము చూసాం. అంటే ఉత్సాహంగా యువకులందరూ పెట్టడం మంచి పనే, కానీ గణేషుడికి సరిగ్గా పూజలు అందించలేని మండపాలు ఎన్నో మేము చూసాం. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? మేము ఒకటే సూచన చేస్తూ ఉన్నాం, మా దగ్గరికి ఈ దేవాలయం నిర్మిస్తామని నా దగ్గర చిందలకు వస్తుంటారు.
నేను ఒకటి చెప్తాను. ఈరోజు శ్రీ బ్రహ్మరాంబ సహిత శంభులింగేశ్వరాలయం గత 3 సంవత్సరాలుగా మా నాన్న సంకల్పంతో నిర్మించాము. తర్వాత చాలామంది ప్రజలు అనుకున్నారు ఏమైతుందో కట్టిరు గుడి కట్టిరు కానీ ఏందో అనుకున్నారు. మేము ఈ రోజు చెప్తున్నాం, ఛాలెంజ్ చెప్తున్నాం. ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఆ విధంగా పూజ జరగదు. ఒక 3 పంతులు ఉంటారు, ఒక ఇద్దరు ఒక క్లర్క్ ఉంటారు, ఒక 2 స్వీపర్లు. పరిశుభ్రత ఉంటుంది, అక్కడ పూజలు ఉంటాయి. ఎక్కడ కూడా ప్రజా భక్తులకు ఇబ్బంది కలగకుండా సేవలు అందించడమే కాకుండా భగవంతుడికి నిత్య నైవేద్యం, శంభులింగేశ్వరంలో నిత్య నైవేద్యము మరియు నిత్య పూజలు, నిత్య ధూపము దీపం ఉంటుంది. ఇక్కడ హనుమాన్ మందిరంలో కూడా ఒక పంతులు ఒక స్వీపర్ రోజు నీట్నెస్ ఉంచుతాము, రోజు దీపం వెలిగిస్తాము. ప్రతిరోజు మా పంతులు వస్తారు, అక్కడ పూజలు చేస్తారు. ప్రతి శనివారం మంగళవారం ఇక్కడ హనుమాన్ దేవుడు కూడా ప్రత్యేక పూజ జరుగుతాయి. ఇవన్నీ కూడా భగవంతుడి దయతోనే ఆయన ఏ విధంగా ఇస్తున్నారో ఏ విధంగా చేస్తున్నామో మా కుటుంబం అయితే ఇక్కడ హనుమాన్ మందిరం కానీ అటు శంభులింగేశ్వరాలయం కానీ ఖచ్చితంగా ఆ విధంగా భగవంతుని ఆశయంతో తీసుకెళ్తా ఉన్నాం. మేము ప్రజలకు నా దగ్గరికి చందాలకు వచ్చినా, లేకుంటే గుళ్ళ నిర్మాణానికి వచ్చినా, లేకుంటే వినాయక చతుర్థికి వచ్చినా, నేను ఒకటి చెప్తాను, ఎక్కడైనా గుడి నిర్మించదలుచుకుంటే మీరు మొట్టమొదట మా దగ్గర రీసెంట్గా ఇక్కడ కట్టమైసమ్మ గుడి అని కడతారు. మా ముద్ర సోదరులు కానీ మా గ్రామస్తులు కానీ అందరం కలిసి కడుతున్నాం. అక్కడ వాళ్ళు నా దగ్గర చంద్రశేఖర్ ఒకటి చెప్పింది, నేను మీరు ఇలా ఎక్కడ చంద్రలు సూచిస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు. నేను ఒకటి చెప్తున్నా, ఖచ్చితంగా కట్టమైసమ్మ దేవాలయం మీరు నిర్మించినప్పుడు అక్కడ పూజారి ఉండేటట్టు రోజు దీపధూప నైవేద్యాలు జరిగేటట్టయితేనే మీరు గుడి కట్టాలి. లేకుంటే లేదు, మీరు కాకపోతే ఇంకోటి వచ్చేసారు ముందు చేస్తారు. తప్పించి మీరు ఏదో గుడి కట్టినాము, యాడలు కోసుకున్నాము, అవి కోసినాము, ఇవి కోసినాము, దావత్ చేసినాము, గుడి అయిపోయింది, మేము పక్క తప్పుకుంటామంటే ఊరుకునే ప్రస్తుతం లేదు. ఖచ్చితంగా అక్కడ ధూపధూప నైవేద్యాలు చెప్పి చేయడం జరిగింది. అక్కడ నా దగ్గరికి ఏ భక్తులు ఎవరు వచ్చినా కానీ ఖచ్చితంగా అక్కడ మనం ఒక రకంగా పాపం అండి, ఎవరైతే దేవాలయాన్ని నిర్మించి లేకుంటే మీరు చెప్పినట్టు వినాయకులు పెట్టి కొంతమంది నాకు చెప్తారు వినాయకుడిని ఇంకా పత్తాడతారని చెప్తారు. అది నిజంగా దురదృష్టకరం అసలు సంఘటనలు. అది చాలా పాపం. అది ఏదో రకంగా భగవంతుడు వాళ్ళకి చూపిస్తాడు. నేను చెప్తున్నా, దేవుడి దగ్గర ఎటువంటి చేయని కూడా పెద్దలు చెప్తారు ఈ పనులు చేయొద్దు అని. ఆ పనులు చేస్తే ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి దయచేసి భగవంతుని మన సాంప్రదాయము పద్ధతుల ప్రకారం ఖచ్చితంగా పూజించాల్సిందే, ఖచ్చితంగా భగవంతుని ఆశీర్వాదం తీసుకోవాల్సిందే. లేని పక్షంలో అది చూసే వాళ్ళకి ఇబ్బంది, చెప్పే వాళ్ళకి ఇబ్బంది. మెయిన్ మేగా ఎవరైతే ఆ కార్యక్రమాలు చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఆ భగవంతుడు ఫలితం చూపిస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆ విధంగా అయితేనే ముందుకు రండి, లేకుంటే ఇంకెవరైనా చేస్తారు అంతే. తప్పించి ఆ విధంగా పెట్టినాం కదా, చేసినాం కదా, వేసినాం కదా కాదు. అది అక్కడ ఇంట్లో పూజలు జరిగినాయి, ఆ భగవంతుని ఆశీర్వాదం ఏ విధంగా ఉన్నదే ముఖ్యం అంతే. చివరిగా ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న మాట నిజం చేస్తూ మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా మీ కుటుంబ సభ్యులు మీ వెనకాలే ఉండి వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉన్నారు. మీ తమ్ముళ్ళందరూ మీ దగ్గర ఉన్నారు. వాళ్ళకి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా మీరు ఏదైనా కార్యక్రమం తీసుకుంటే వాళ్ళు ముందుండి మీ వెనకాల నడుస్తూ కార్యక్రమాన్ని అంతా ముందుకు నడిపిస్తారు. సో ఎట్లా ఉందండి ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? ఫ్యామిలీ సపోర్ట్ లేకుంటే మేము ఎక్కడ ఉండండి? నేను ఎక్కడ ఉండ కదా. ఇప్పుడు పొద్దున్న నేను వచ్చి కూర్చున్నా ఇక్కడ. యాక్చువల్గా వంటలు అక్కడ చేయాలి. అక్కడ అసలు యాక్చువల్గా వంటలు అక్కడ చేస్తారని చెప్పేసి అనుకోరు. వర్షం బాగా పడుతుంది, విపరీతంగా పడుతుంది. వంటలు చేయడానికి అవకాశం లేదు, తింటున్నా పని కాదు, అంత వర్షం పడుతుంది పొద్దున. మా కుటుంబ సభ్యులందరూ కూడా అన్ని బాసన్లు తర్వాత అక్కడ సంబంధించిన వంట సామాగ్రి మొత్తం అక్కడికెళ్ళి ఇక్కడ దేవడమే కాదు, వాటర్ కూడా అక్కడే పోసారు. వాటర్ కూడా బిందెలు వానలు నానుకుంటూ వచ్చేసారు. మా పట్టణాధ్యక్షుడు నాగరెడ్డి గారు ఉన్నారు, వీళ్ళు ఓనర్లను అన్నా, వీళ్ళు పడవలను అన్నా, వీళ్ళు నియమనాలు అంటున్నా అతను. అంటే దైవకార్యం అది. అంటే పొద్దున అక్కడ అంత ఇబ్బంది అయితే మా కుటుంబ సభ్యులు మొత్తం అక్కడ తవ్వడము, నీళ్ళు కూడా ఎత్తుకొచ్చి ఇక్కడ పోసేసారు, అక్కడికెళ్ళి తెచ్చుకో ఇక్కడ పోసేసారు. అండ్ ఇప్పుడు ఒడ్డీస్ దగ్గర కూడా మా ముందరాజు బంధువులతో పాటు అందరితో మా గ్రామస్తులు అందరూ కూడా వచ్చారు. వాళ్ళతో పాటు కూడా మా కుటుంబ సభ్యులు కూడా ఇప్పటిదాకా తిరిగి ఇప్పుడు తింటాం అందరం కలిసి. కాబట్టి ప్రతిదీ పెద్ద ఎత్తున మా కుటుంబంలో ఏంటంటే ఏ కార్యక్రమం ఉన్నా అందరు సహకారము, ముందుకు రావడం, వాళ్ళతో చూసిన విధంగా సాయం చేయడం, ఈ విధంగా ఈ దైవ కార్యక్రమంలో ఏమైనా ఉంటాయి కావండి. పెద్ద అన్నీ కూడా డబ్బులతో కలుసుకో కూడుకున్నవి. మేము అందరి లీడర్ దాకా మీకు ఇంతకుముందు కూడా చెప్పిన, నేను అందరి లీడర్ దాకా ఓపెన్ చెప్తున్నాను, ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నా. అందరి లీడర్ దాకా భూకాబ్జాలు చేసి పైసలు సంపాదించడం కాదు నేను. నీతి చేతగా మా నాన్న సంపాదన ఆస్తులను అవసరమైతే అమ్ముకుంటే ప్రజాసేవ చేస్తున్న వ్యక్తులు మేము. ఆ విధంగా అని చెప్పేసి మా నాన్న ఆస్తులు కూడా మేము అమ్మలేదు. ఏదో అట్లా భగవంతుడితో నడిపిస్తూ ఉన్నాం. కాబట్టి లీడర్ విత్ డిఫరెంట్ పార్ట్లో ఉన్నాయి, ఇట్లా ఉన్నాను లీడర్ కూడా డిఫరెంట్ గర్వంగా చెప్పుకుంటా. ఇంత పెద్ద ఎత్తున నాకు సహకారం అయింది. ఈరోజు మాకు ఒక బ్రదర్ వచ్చాడు, మేము చందాలు కూడా అంటే ప్రజలు ఎవరైనా స్వచ్ఛందంగా ఇస్తే తీసుకుంటే తప్పించి ఎక్కడ కూడా ఒక బుక్ పెట్టి చేయమంటే ఈవెన్ మా గ్రామస్తులకు అందరూ 50 సంవత్సరాలుగా ఈ వినాయకుని ఉత్సవాలు కూడా ఎప్పుడు కూడా 50 సంవత్సరాలుగా టిల్ ఈ రోజు వరకు కూడా ఒక రూపాయి మా ఈ వినాయకుని కాడికి ఇవ్వమన్నాను. ఎవరైనా స్వచ్ఛందంగా ఎవరిస్తే తీసుకుంటే తప్పించి ఎవరి దగ్గర వస్తుంది. ఈ రోజు కూడా మా అన్నదాన కార్యక్రమం మా బ్రదర్ ఒకరిని చూసుకుంటూ ఇంకో భజన కార్యక్రమాలు ఇంకో చూసుకుంటారు, ఇంకో ఇట్లా విధంగా అన్ని రకాలుగా చూసుకుంటారు. కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మా కుటుంబ సభ్యుల సహకారం, మా గ్రామస్తుల సహకారం, మా మిత్రుల సహకారం, ఇంకోటి అందరిది ప్రేమాభిమానాలు, అందరి ఆశీర్వాదాలతో ముందుకు వెళ్తూ ఉన్నాం.
థ్యాంక్ యూ సార్. శంకర్ గారు ఎట్లా ఉండబోతుంది, ఎందుకంటే అమీన్పూర్ బీరంగూడల్లో ఒకళ్ళ మించి ఒకళ్ళు అన్నట్టుగా గణేష్ ఊరేగింపులు మేము చూస్తూ ఉన్నాం. సో మీ గణేష్ ఊరేగింపులకు సంబంధించి ఏ ఏర్పాట్లు ఉన్నాయి, రూట్ మ్యాప్ ఎట్లా ఉండబోతుంది, కుటుంబం ఎట్లా సపోర్ట్ చేసింది అన్నగారికి అని అన్నారు. ఇది మా నాన్నగారు వేసిన పిల్లరని నేను అంటాను, ఎందుకంటే మా నాన్న మా పెద్దనాన్న పిల్లలను కానీ మా పెద్దనాన్న అన్నదమ్ములు వాళ్ళ నా అన్నదమ్ములను ఎలా ట్రీట్ చేశాడంటే తనే సొంత నాన్నగా బిహేవ్ చేసి ఈరోజు వాళ్ళ పిల్లలు కానీ ఆ రెస్పెక్ట్ మాకు వచ్చింది. మా నాన్న వేసిన పిల్లరే ఈరోజు మా అన్నకు సపోర్ట్గా మా కుటుంబం అంతా సపోర్ట్గా ఉంటుంది. సో మా నాన్నకు అది హృదయపూర్వక ధన్యవాదాలు మా నాన్నగారు చెప్తున్నాం. ఇదంతా మా నాన్నగారు చేసిందే, మా నాన్న పెట్టిన ఏమంటారు సీడ్ అదే వృక్షమై ఈరోజు మేము దాన్ని పేరు తీసుకొస్తామో లేదో కానీ ఆ పేరు చెడగొట్టద్దనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరం చాలా జాగ్రత్తగా అన్న బీజేపీలో ఇప్పటి వరకు ఉన్నారు. ఆయన ఇంతకుముందు చెప్తున్నాడు ఏ దాంట్లోకి వెళ్ళాడు, ఏ ఇల్లీగల్ యాక్టివిటీస్లోకి వెళ్ళాడు. మేము కూడా అంతే జాగ్రత్తగా కుటుంబంలో ప్రతి ఒక్కరు ఏ బయట యాక్టివిటీ ఫ్రెండ్స్తో తిరగాలన్నా మేము ఒకసారి ఆలోచిస్తాం అన్నకి ఎక్కడ ఎఫెక్ట్ వస్తుంది. సో అంత జాగ్రత్తగా ఉంటాం మా కుటుంబం మొత్తం. ఇది మా నాన్నగానే చేసిన పిల్లరే అని అనుకుంటాం. మీరు అడిగిన రెండో ప్రశ్నకు వినాయక నిమజ్జనం, సో అలాగే మా నాన్నగారు ఇది కూడా మా నాన్నగారు చేసిన వృక్షమే, దాన్ని కంటిన్యూ చేస్తున్నాము. ఇదేంటంటే మా నాన్నగారు ఒక విషయం చెప్తారు, దీపదైవ పెట్టకున్నా సరే కానీ దేవునికి మనస్ఫూర్తిగా మొక్కాలని చెప్తారు. సో ఈ ఊరేగింపు కూడా నేను అదే స్ఫూర్తితో దేవుని ఏ చేసినా ఏ పని చేసినా నిజాయితీగా చేయాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో అదే ఉద్దేశంతో మా కుటుంబంతో చేస్తున్నాము. రేపు ప్రోగ్రాం ఎలా ఉండబోతుంది అంటే ఇవాళ అన్నదాన కార్యక్రమం చూశారు, అసలు మేము పొద్దున్న నుంచి వర్షం వస్తే ఏమవుతుందో అనుకున్నాం, కానీ ఆ దేవుడి సహకారంతో ఈరోజు అన్నదానం కూడా కార్యక్రమం కూడా శుభంగా అయిపోయింది. రేపు జరగబోయే ఉత్సవం 4 గంటల నుంచి శంభులింగేశ్వర ఆలయం ద్వారా మన ట్రెడిషనల్ యాక్టివిటీస్ స్వరాగ మ్యూజికల్ ఈవెంట్స్ నుంచి యాక్టివిటీస్ స్టార్ట్ అవుతుంది. అంగరంగ వైభవంగా 4 గంటల నుంచి 7 గంటల దాకా శంభులింగేశ్వర స్వామి టెంపుల్లో ఉన్న గణేష్ మండపం దగ్గర ఉత్సవాలు జరుగుతాయి. ఆ తర్వాత బిరంగూడ హనుమాన్ టెంపుల్ దగ్గరకు వచ్చేసి హనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి ఊరేగింపు మొదలవుతాయి. ఆ ఊరేగింపు అంగరంగ వైభవంగా ఉంటుంది. భక్తులందరూ గ్రామస్తులు, బిరంగూడ గ్రామస్తులు కానీ అమీన్పూర్ గ్రామస్తులు కానీ ఈ స్వామివారి యొక్క ఊరేగింపులో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది ఓవరాల్గా రేపు నిమజ్జనానికి సంబంధించి శంభులింగేశ్వర స్వామి ఆలయం దగ్గర పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు హనుమాన్ టెంపుల్ దగ్గర ఏదైతే 50 ఏళ్ళుగా పెడుతున్న గణేషుడు ఉన్నాడో ఈ గణేషుడి దగ్గర కూడా పెద్ద ఎత్తున ఉత్సవాలతో గణేషుడిని నిమజ్జనానికి తీసుకెళ్ళబోతున్నామని చెప్పి ఆదెల్లి బ్రదర్స్ చెప్తున్నారు. ఇక్కడున్న ప్రజలందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ఉత్సవాలు నిర్వహించామని చెప్పి ఆదెల్లి రవీందర్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, బీరంగూడ నుంచి.